करोना कट्टडी की चर्यलु चेपट्टारो जनशंकरंपेट ग्राम पंचायती पालकवर्ग सभ्युलु नेडु स्थानिक सरपंच राजरेड्डी आध्वर्यंलो ट्यांकर्ल द्वारा ग्राम पंचायती परिधिलोनी अन्नी वार्डुलु सोडियं हाइड्रोक्लोराइड द्रावणानि पंचायती सिब्बंदितो पिचकारी चेयिंचारु ग्रामंलोनि प्रति इंटि वद्द सोडियं हाइड्रोक्लोराइड पिचकारी चेयिंचारु अनंतरं सरपंच राजरेड्डी मात्लाडुतू मंडल केंद्रंलो प्रति बुधवारं निर्वहिंचे कुरगायल मार्केट ను వచ్చే వారం నుంచి పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు కరోనాని అరికట్టడానికి నేడు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి వార్డులో కూడా సోడియం హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేయడం జరుగుతుందన్నారు ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని అనవసరంగా రోడ్లపై తిరగకూడదని బయటకు తిరిగే వారు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఒకవేళ మాస్కులు లేకుంటే ఎవరైనా బయటకు వస్తే వారికి 1000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు వ్యాపారస్తులు కూడా లాక్ డౌన్ సమయంలో ఎవరైనా తమ వ్యాపార సంస్థలను తెరిచి ఉంచినట్లయితే వారికి 2000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజురెడ్డితో పాటు పంచాయతీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు శంకరంపేట మండలైతటలో మరి రోజు రోజుకు కరోనా పేషెంట్లు పెరుగుతూ ఆ దృష్ట మరి గ్రామ పంచాయతీ నుండి హైపో హైడ్రోక్లోరోఫైడ్ ద్రావణాన్ని వాడవాడగట్టుకు పూర్తి స్థాయిలో మరి హై కంప్రెషర్ తో స్ప్రే చేయించడం జరుగుతుంది మరి దీని వల్ల కొంచెము కంట్రోల్ అవుతుంది అలాగే ప్రజలు కూడా స్వయంగా మరి సామాజిక దూరాన్ని పాటించాలి మరి సాధ్యమైనంత వరకు ఇందులోనే ఉండాలి ఏదైనా అత్యవసర పరిస్థితి తప్ప రోడ్లపైకి రాకూడదు మరి వ్యవసాయ పనులు కానీ ఇతరత్ర పనులు కానీ ఎవరికి వారు దూరం పాటించి పనిచేసుకోవాలను గుంపులు గుంపులు ఉండరాదు మరి ఇంక ముందు కూడా వచ్చే వారం వరకు మార్కెట్ ను కూడా పూర్తిగా క్లోజ్ చేసే మరి ఆలోచన చేస్తున్నాం ఏదో ఉదయం ఒక గంట గంటన్నర పెట్టి పూర్తిగా మార్కెట్ ను కూడా నిషేధిస్తాం అది తప్పకుండా ప్రజలు నియంత్రణ పాటించాలి వ్యాపారస్తులు కూడా పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా పనిచేస్తారు అక్కడక్కడ కొంతమంది పనిచేస్తలేరు వారికి కూడా తప్పకుండా మరి గ్రామ పంచాయతీ నుంచి 2000 ఫైన్ విధించి మరి వసూలు చేయడం జరుగుతుంది అది తప్పకుండా దీనికి యువకులు అధికారులు గ్రామస్తులు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తప్పకుండా మాస్క్ అనేది తప్పకుండా ధరించాలి ప్రతి ఒక్కరు మాస్క్ లేకుండా బయటకు రావద్దు మాస్క్ లేకుండా బయటకు వస్తే కూడా వారికి కూడా 1000 రూపాయల ఫైన్ మరి విధించడం జరుగుతుంది తప్పకుండా మరి దూరాన్ని పాటిస్తేనే ఈ కరోనాను అంతం చేస్తాము మరి గుంపులు గుంపులుగా ఉండొద్దు ప్రజలు దయచేసి మరి సామాజికంగా దూరం మినిమం ఒక 3 మీటర్లు 4 మీటర్లు ఒకరికొకరు ముట్టుకోకుండా ఉంటే మరి తొందరలోనే ఒక 4 రోజులనే దీన్ని అంతం చేయొచ్చు మరి తప్పకుండా ప్రజలు దీన్ని అర్థం చేసుకొని మాకు సహకరించాలని కోరుతున్నాను.